హాయ్ ఫ్రెండ్స్, నేను స్పైసీ జీరా రైస్ చేస్తున్నాను. జీరా రైస్ కోసం ముందుగా ఫస్ట్ ఎండుమిర్చి, కరివేపాకు, కట్ చేసుకున్న మిర్చి, బిర్యానీ ఆకుతో పాటు ఒక గిన్నె తీసుకోవాలి. గిన్నెలో కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఇవన్నీ దాంట్లో వేసుకొని వేపుకోవాలి. కరివేపాకు అలా మేసుకున్న తర్వాత కొంచెం దూరగా వేగిన పొడి చూసుకోవాలి. తర్వాత జీరా రెండు స్పూన్లంత జీరా వేసుకొని అది దూరగా వేగినట్టు కొంచెం కలుపుకోవాలి. టేస్ట్కి తగ్గంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. పెట్టుకున్న బియ్యం ముక్క బియ్యాన్ని ఇంకా వాటర్ మొత్తం తీసేసి బియ్యం యాడ్ చేసుకుంటాం. మనం ఎంత అయితే రైస్ తీసుకున్నామో ఒక పావు తీసుకుంటే పావు సగం వాటర్ అట్లా యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం ప్రైస్ ఎక్కువ తీసుకున్నా కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ తీసుకుంటున్నాను. తర్వాత అమ్మంత మిర్చి కలిపేసి గ్యాస్ కొంచెం ఎక్కువ తీసుకొని కలిపేసుకొని క్లోజ్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి రికవర్ తొలగించి ఒకసారి కలుపుకోవాలి. ఇలా అవుతున్నప్పుడు రౌండ్గా కలుపుకొని ఓపెన్గా పెట్టుకొని ఓపెన్ చూసుకోవాలి. కొంచెం వాటర్ వాటర్ టైప్ ఉంటుంది. ఈ ఫ్లేవర్లు వచ్చినప్పుడు కొంత నెయ్యి యాడ్ చేసుకొని మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు యాడ్ చేసుకొని ఒకసారి కలిపి